కర్ణాటక ప్రభుత్వం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ మూడు రాయలసీమకు తీరని ద్రోహం చేస్తా ఉన్నాయి. రాయలసీమకు సంబంధించి ప్రధానమైన సాగునీటి వనరు తుంగభద్ర. ఇది ఒక జీవనాడి. తుంగభద్ర నది కృష్ణానదికి ఉపనది. తుంగభద్ర నదిలో ఏడాదికి 416 టీఎంసీల నికర్జలాలు ఉంటాయని బచావ్ ట్రిబ్యునల్ ఒక నిర్ణయానికి వచ్చి, ఆ 416 టీఎంసీలో 290 టీఎంసీలను కర్ణాటకకు, 126 టీఎంసీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రాయలసీమ ప్రాంతమే. ఈ 116 టీఎంసీల ఆధారంగా ప్రధానంగా మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి 29.5 టీఎంసీలతో ఎల్ఎల్సీ లో లెవెల్ కెనాల్, 32.5 టీఎంసీలతో హై లెవెల్ కెనాల్ హెచ్ఎల్సీ, 39.90 టీఎంసీలతో కేసీ కెనాల్. ఈ మూడు ప్రాజెక్టుల కింద రాయలసీమ ప్రాంతంలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతా ఉంది. కర్ణాటక తరఫు కేటాయించిన 290 టీఎంసీలను ఆల్రెడీ ఉపయోగించుకుంటా ఉంది. ఇది చాలక ఇప్పుడు నీటి కేటాయింపు లేకుండానే కర్ణాటక ప్రభుత్వం ఈ తుంగభద్రా నదికి, ఇక్కడ భద్రా నది వస్తుంది, ఇక్కడ తుంగా నది వస్తుంది, ఈ భద్రా మీద అప్పర్ భద్రా ప్రారంభిస్తూ ఉంది 29.5 టీఎంసీలతో. 6 లక్షల ఎకరాలకు నీరు అందించే విధంగా చిక్మగ్లూరు, చిత్రదుర్గ, చిక్మగ్లూరు, దావనగిరి ఆ ప్రాంతాల్లో, ఆ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు నీరు అందించే విధంగా ప్రాజెక్టు నిర్మాణం చేపడతా ఉంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వము దీనిని జాతీయ ప్రాజెక్టుగా నిర్ణయించి 5,300 కోట్ల రూపాయలు 2023-24 బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇది పూర్తయితే ఈ రాయలసీమలోని హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, కేసీ కెనాల్ ప్రాజెక్టు నిరుపయోగమైపోతాయి. 8 లక్షల ఎకరాలకు నీరు అందదు. ఇంత ప్రమాదం జరుగుతూ ఉంటే రాయలసీమ వాసిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అటు రాజకీయంగా అటు చట్టపరంగా పోరాడి ఈ యొక్క అప్పర్ భద్రా ప్రాజెక్టును నిలుపుదల చేయాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకత ఉంది. సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేసి దీని మీద పోరాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.